దేవాదాయ శాఖలో కొనసాగుతున్న డెప్యుటేషన్ల పర్వం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం కంటే యాదాద్రి నరసన్న మీదనే దేవాదాయ శాఖకు భక్తి ఎక్కువ అన్న మాటలు జోరందుకున్నాయి. ఇంతకీ రాజన్నను వదిలేసి నరసన్న సేవలనే ఉద్యోగులు ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? ఇంతకీ ఉద్యోగులు యాదగిరి గుట్టలో పోస్టింగ్కు పట్టుబడటం వెనుక కారణమేంటి? తెలంగాణలో దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీల అంశం కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధానమైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, కుమ్మరవెల్లి, బాసర ఆలయాలను యూనిట్గా గత ఆగస్టులో దేవాలయ ఉద్యోగులు బదిలీలు జరిగాయి. ఈ బదిలీల తీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణ కాశీగా పేరుంది, అత్యధిక భక్తుల తాకిడి ఆదాయం కలిగి ఉన్న వేములవాడ రాజన్న ఆలయానికి బదిలీ అయిన ఉన్నతాధికారులు తిరిగి యాదగిరిగుట్టకు డిప్యుటేషన్పై వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా వేములవాడ ఆలయంలో డ్యూటీని విస్మరిస్తున్న అధికారులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీదనే అధిక ఆసక్తి ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో వేములవాడ రాజన్నను విస్మరిస్తున్నారన్న ప్రచారం దేవాదాయ శాఖలో జోరుగా సాగుతోంది. ఇటీవల దేవాదాయ శాఖలో బదిలీలు జరిగాయి. కేవలం 15 రోజుల్లోనే డిప్యుటేషన్ పర్వానికి తెరతీశారు రాష్ట్ర స్థాయి అధికారులు. ఒక్కొక్కరుగా వేములవాడ నుంచి యాదగిరిగుట్టకు మాత్రమే డిప్యుటేషన్ ఇస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చిన ఉద్యోగులను ఒక్కొక్కరిగా యాదగిరిగుట్టకు డిప్యుటేషన్ వేస్తూ ఉండడం ఇప్పుడు దేవాదాయ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆగస్టులోని 2 పర్యవేక్షణకు వర్క్ ఆర్డర్ పేరిట బదిలీ చేశారు. వేములవాడలో విధులు నిర్వహిస్తున్న రాజబాబును యాదగిరిగుట్టకు బదిలీ చేశారు. ఆలయంలో పనిచేస్తున్న పర్యవేక్షకురాలు శ్రీలత 23 సెప్టెంబర్ యాదగిరిగుట్టకు డిప్యుటేషన్పై వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ ఏఈఓ రమేష్ బాబును యాదగిరిగుట్టకు డిప్యుటేషన్పై పంపిన ఆదేశాలు రాజన్న కార్యాలయానికి బుధవారం చేరినట్టు సమాచారం. బదిలీలను అత్యంత పగడ్బందీగా నిర్వహించామని చెబుతున్న ఆ శాఖ ఉన్నతాధికారులే డిప్యుటేషన్ల పర్వంతో అనుసరిస్తున్న తీరు దేవాదాయ శాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా దేవాదాయ శాఖ డిప్యుటేషన్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వేములవాడలో డ్యూటీ చేయాల్సిన ఉద్యోగులు యాదగిరిగుట్టకే ఎందుకు డిప్యుటేషన్పై వెళుతున్నారు? యాదగిరిగుట్టలో ఈ అధికారులు ఆమ్యామ్యాలు అందుతున్నాయా అనే చర్చ సైతం లేకపోలేదు. అయితే ఈ డిప్యుటేషన్ అంశంపై ఉన్నత స్థాయి విచారణ జరిగితే కానీ నిజానిజాలు బయటకు రావని అంటున్నారు. చూడాలి మరి ఈ బదిలీల వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో, ఈ అంశంలో ఎంతమంది అధికారుల పాత్ర బయటపడుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.